హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెడిసిన్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా పాపులర్, చాలా ఎక్కువగా యూస్ అయ్యేటువంటి, చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అయినటువంటి కల్పాల్ 500 టాబ్లెట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. అంటే ఏ సమస్యల్ని నివారించడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాము, దీని డోస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయం గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, ఫుల్ రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, మెడిసిన్ సంబంధించి, స్కిన్ కేర్ సంబంధించి నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం. ఫ్రెండ్స్, ఇంకా మనం మెయిన్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ముఖ్యంగా సర్వసాధారణంగా చాలా ఎక్కువగా ఈ కల్పాల్ 500 టాబ్లెట్ యొక్క యూస్ వచ్చేసి, ఉపయోగం వచ్చేసి అన్ని రకాల జ్వరాలు ఏవైతే ఉన్నాయో, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం కోసం దీన్ని యూజ్ చేస్తామండి మనం. ఉదాహరణకు సాధారణ జ్వరం కానివ్వండి, లేక వైరల్ ఫీవర్ అంటే విష జ్వరాలు కానివ్వండి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ ఇటువంటి వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం కోసం కూడా దీన్ని మనం యూజ్ చేస్తామండి. ఒకవేళ మీకు కామన్ ఫీవర్ అయితే, సాధారణ జ్వరం అయితే ఈ టాబ్లెట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా మీకు వైరల్ ఫీవర్ అంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి జ్వరాలు వస్తే మటుకు మీరు ఈ కల్పాల్ టాబ్లెట్తో పాటు వేరొక మెడిసిన్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుందండి మీరు ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫీవర్ తో పాటు ఫీవర్ కారణంగా వచ్చేటువంటి బాడీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లైట్గా ఉండేటువంటి బాడీ పెయిన్స్ కూడా ఈ టాబ్లెట్ పనిచేస్తుందండి. ఉదాహరణకు చాలా ఒకవేళ మీకు చాలా ఎక్కువగా తలనొప్పి కానివ్వండి, నడుమునొప్పి కానివ్వండి, ముఖం నొప్పులు కానివ్వండి, చాలా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటే మటుకు ఇది పనిచేయదండి. మీకు ఒక మోస్తారు ఒక సాదా సీదా లైట్గా ఉండేటువంటి బాడీ పెయిన్స్ మాత్రమే ఇది పనిచేస్తుందండి. ఒకవేళ మీకు ఫీవర్తో పాటు చాలా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా మీరు దీంతో పాటు వేరొక టాబ్లెట్ కూడా, పెయిన్ కిల్లర్ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఉదాహరణకు జిరడాల్పి అనే టాబ్లెట్ మీరు యూజ్ చేయడం వల్ల దీంతో పాటు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి మీకు ఫ్రెండ్స్. ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే, 5 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే అండి, 5 ఇయర్స్ దాటిన వారు ఎవరైనా సరే ఈ టాబ్లెట్ని ఉదయం, రాత్రి, మధ్యాహ్నం యూజ్ చేయొచ్చండి. ఒక రోజు 3 పూట్ల యూజ్ చేయొచ్చు. మరీ ఎక్కువ అవసరం అనుకుంటే సివియర్ కేసులు అయితే ప్రతి 6 గంటలకు ఒకసారి కూడా ఈ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి. ఇక 5 ఇయర్స్ లోపల, 2 ఇయర్స్ పైన ఉన్నవారైతే దీని హాఫ్ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి, ఉదయం, రాత్రి, మధ్యాహ్నం యూజ్ చేయొచ్చు. ఇంకా మరీ చిన్నపిల్లలకైతే డ్రాప్స్ ఉన్నాయి, సిరప్స్ కూడా ఉన్నాయండి, అవి యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీని డోస్, దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా తక్కువగా, చాలా రేర్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి. అది కూడా అవేంటంటే వికారంగా ఉండడము, స్కిన్ ర్యాషెస్ అంటే దద్దులు రావడం, స్కిన్ ఎలర్జీ, అలాగే ముఖం మీద వాపు రావడం, శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉండడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి చాలా రేర్గా. ఒకసారి గ్యాస్ ట్రబుల్ కూడా ప్రాబ్లం రావచ్చు, అంటే కడుపులో మంటగా ఉండడం, ఇటువంటి సమస్యలు ఉంటే ఉండొచ్చండి చాలా రేర్గా. ఒకవేళ మీకు టాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే మీరు వెంటనే దీన్ని యూజ్ చేయడం ఆపేసి ఒక డాక్టర్తో కన్సల్ట్ కండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫైనల్గా ఇది వచ్చేసి 14 రూపీస్ అండి, అంటే 14 రూపాయలు ఇది ప్రైస్ వచ్చేసి. 14 రూపీస్ 9 పైసా అండి ఇది. 15 టాబ్లెట్స్ ఉన్న స్టిప్ వచ్చేసి 14 రూపీస్ 9 పైసా అండి ఇది. దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి జిఎస్కే కంపెనీ తయారు చేస్తుందండి. జిఎస్కే కంపెనీ అంటే ఇంకా మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది ఇండియాలోనే టాప్ కంపెనీస్ లో కంపెనీ అండి ఇది. ఇంకా ఇందులో యూజ్ చేసినటువంటి మెడిసిన్ వచ్చేసి పారాషెటమాల్ 500 mg యూజ్ చేశారండి. పారాషెటమాల్ వచ్చేసి ముఖ్యంగా ఇది ఒక యాంటీపైరాటిక్ అండి ఇది, ముఖ్యంగా జ్వరానికి చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.